కాసేపట్లో ఏపీసీఎస్ సమీర్ శర్మకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు ఉద్యోగ సంఘ నేతలు. ఇప్పటికే మూడు పేజీలతో సమ్మె నోటీసులను తయారు చేశారు. నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్లు ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ను పొందుపరిచారు. టీఆర్సీపై మూడు జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలకు వెళ్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, ఉద్యోగ సంఘాలు ఏమంటూ ఉన్నాయి, ఇటు పక్కన మంత్రులు ఏమో సూచనలు చేస్తూ ఉన్నారు? చక్రి, సెక్రటేరియట్ లో ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ సాధన సమితికి సంబంధించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు చేరుకున్నారు. మనం విజువల్ చూస్తా ఉన్నాము. ఇటువైపు వెంకటరామరెడ్డి, బండి శ్రీనివాసు, అది సూర్యనారాయణ, ఇక బొప్పరాజు రావాల్సి ఉంది. స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ చేరుకున్నారు. వీళ్ళు కాసేపట్లోనే సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అటువైపు ఉజ్జగింపుల కమిటీ ఏర్పాటు చేసింది, చర్చల కోసం ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం జీవోలు రద్దయ్యేంత వరకు చర్చలకు రామని చెప్పారు. మనం మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు నోటీస్ ఇస్తా ఉన్నారు, ఒకవైపు ఉద్యోగ సంఘ కమిటీ మాత్రం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మాత్రం చర్చలకు రమ్మంటోంది, ఏం చెప్తారు? ఫస్ట్ నోటీస్ అయితే ఇచ్చాక అప్పుడు వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చినా పర్వాలేదు, కానీ చర్చలకు రమ్మంటారు, కన్సిడర్ చేశాం అంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి మేడం. అకార్డింగ్ టు ప్రొసీజర్ మేము ఆలోచించుకున్న ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడు మా నిర్ణయం చెప్తాము, మా కార్యాచరణ చెప్తాం, అన్ని చెప్తాం. మరొక విషయం చెప్పండి, కోర్టు హాజరు కమ్మని చెప్పింది 12 మంది, ఎవరైతే సమ్మె నోటీసులు ఇస్తున్నారు హాజరవుతున్నారు? కోర్టుకు హాజరవడానికి తర్వాత మళ్ళీ ధర్మాసనానికి ఇచ్చేసింది కోర్టు. ఇప్పుడు అది ఇండివిజువల్ యూనియన్ ఒక అసోసియేషన్ అనేది అక్కడ తేలలేదు కోర్టులో. ఇండివిజువల్ అయితే దానికి వేరేగా ఉన్నది, లోకల్ స్టాండింగ్ లేదు, అసోసియేషన్ అయితే వేరే అని చెప్పి ధర్మాసనానికి తీర్మానించేశారు. దాన్ని చెప్పండి, సంప్రదింపులు లేకుండా సమస్య పరిష్కారం అవుతుందా? అంటే సంప్రదింపులు కరెక్టే, 11 సార్లు మీరే చూసారు సంప్రదింపులు జరిపాం కదా, సంప్రదింపులు జరుపుతానన్నాం. నోటీస్ ఇచ్చిన తర్వాత అయినా కానీ ఒక ఇదైనటువంటి అంగీకార ప్రాయమైనటువంటి ఫిగర్ రాలేదు కాబట్టి మేము ఆగాము. ఇప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత మా తదుపరి కార్యాచరణ మేము నిర్ణయిస్తాం. రూత, ఇప్పటికీ కూడా మేము సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నాము, సమస్యలు ఉంటే కనుక పరిష్కరించడానికి కన్సిడర్ కూడా చేస్తామని కొద్దిసేపటి క్రితం కమిటీ సభ్యులు సజ్జలు కావచ్చు గారు చెప్పారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అది కూడా పర్లేదు కదా, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆహ్వానించవచ్చు కదా. నోటీస్ లో కూడా క్లారిటీ ఉంది కదా, పలానా విషయాల్లో మేము నోటీస్ ఇస్తున్నామని ఇచ్చాం కదా స్పెసిఫిక్ గా, కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అంశాలు చూసుకోవడం మమ్మల్ని పిలవచ్చు. అదే పాత దాన్ని కొనసాగించమన్నాము, కొత్త పీఆర్సీ జీవోలు రద్దు చేయమన్నాం, ఈ నెల పాత చేతి ఇవ్వమన్నాం. ఈ మూడు గంటలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పాం, చర్చలకు అటెండ్ అవుతామని చెప్పాం. ఈ మూడు ఇష్యూస్ ని కనుక కన్సిడర్ చేస్తే చర్చలకు వస్తామని. అంతే, పాత జీతం ఇవ్వాలి, పాత జీతం ఇవ్వాలి, జీవోలు రద్దు చేయాలి, ఇవన్నీ అయితే మళ్ళీ మేము చర్చలకు వస్తామని చెప్పాం. లేదంటే గవర్నమెంట్ పక్కన జీవోలు ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు మరి తన పని తాను చేసుకుంటున్నప్పుడు మా పని మేము చేయాలి కదా ఉద్యోగ సంఘాలుగా, అందుకని నోటీస్ ఇవ్వడానికి. వే అవుట్ ఇదే, ఇంకా చర్చల ద్వారా పరిష్కారం లభించలేదు, సమ్మెలు ఉన్నాయి. చూస్తున్నట్లయితే ఉద్యోగ సంఘ నాయకులు బ్లాక్ 1 లో సిఎస్ కార్యాలయం ఉంటుంది, అదేవిధంగా జిఏడి సెక్రటరీ శశిభూషణ్ సంబంధించిన కార్యాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తా ఉన్నారు. ఎవరైతే 12 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉన్నారో వీళ్ళందరూ వెళ్లి నోటీస్ ఇస్తా ఉన్నారు. ఈ నోటీస్ లో ప్రధానంగా పాత జీవోలు ఏవైతే ఉన్నాయో కొత్త పీఆర్సీకి సంబంధించిన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనవరి నెలకు ఏదైతే కొత్త జీతం కాకుండా పాత జీతం ఇవ్వాలి. ఇవన్నీ కనుక చేసినట్లయితే ప్రభుత్వం తోటి మేము చర్చలకు సిద్ధమే అనే ఒక విషయాన్ని ప్రస్తావించారు. మనం చూసుకున్నట్లయితే స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ చేరుకున్నారు, వీళ్ళు సమ్మె నోటీస్ ఇస్తున్నారు. అయితే సమ్మె నోటీస్ ఇచ్చినంత మాత్రాన సమ్మెకు వెళ్లాలని లేదు, ఈ 14 రోజుల పీరియడ్ లో ఖచ్చితంగా సమస్యను పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తా ఉంది. ఇందాక సమావేశమైన ప్రభుత్వ కమిటీ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి సంప్రదింపుల కమిటీ ఏదైతే సమావేశమైందో రేపు కూడా సమావేశం అవుతాము, రేపు కూడా మరొకసారి చర్చలు పిలుస్తామన్నారు. కానీ ఇటువైపు ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం జీవో రద్దు అయితే మినహాయించి యా రహనా, ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చినందుకు మాత్రమే వీళ్ళు సమ్మెకు వెళ్లే అవకాశం లేదు. 14 రోజులు టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ 14 రోజుల్లో బుజ్జగించవచ్చు, వారి దగ్గర వారికి సంబంధించినటువంటి చర్చల్లో సానుకూలంగా నిర్ణయాలు చేయవచ్చు, ప్రభుత్వం కూడా వారితో మాట్లాడవచ్చు, సంప్రదింపులు జరపవచ్చు. ఎందుకు ఇంత హడావిడి, ఎందుకు మంత్రులు కూడా ఎందుకు ఆగ్రహిస్తున్నారు వీళ్ళ మీద సమ్మె నోటీసులు ఇవ్వడం ఎందుకు అని చెప్పి? సమ్మె నోటీసులు ఇచ్చినంత మాత్రం వచ్చే నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఎందుకు మంత్రుల నుంచి ఎందుకు అంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది? ఇప్పుడు స్టీరింగ్ కమిటీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
అంటే స్టీరింగ్ కమిటీ పూర్తిగా ఎక్కడ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. స్టీరింగ్ కమిటీ చెప్పిన అంశం ఏంటంటే సమ్మె నోటీస్ ఇస్తున్నారు కదా, దీనికంటే ముందు ఆపే ప్రయత్నం చేస్తారంటే సమ్మె నోటీస్ ఇచ్చినా కూడా పర్వాలేదు, ఇచ్చిన తర్వాత 14 రోజుల వ్యవధి ఉంటుంది కాబట్టి ఈ వ్యవధి లోపల మనం ఖచ్చితంగా చర్చలకు వస్తారని ఆశిస్తున్నాము. చర్చల ద్వారానే సమరదింపుల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఉద్యోగ సంఘాలు దీన్ని కన్సిడర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎక్కడైతే ప్రధానమైన కీలకమైన అంశం చూసుకున్నట్లయితే జీతాలకు సంబంధించి రేపటిలోగా ప్రాసెసింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రెజరీకి సంబంధించిన ఉద్యోగులు ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రశ్న తలెత్తినప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, ఇలా గనక మెడ మీద కత్తి పెట్టిన వ్యవహారంలా గనక ప్రవర్తిస్తే దానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏవైతే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా సహాయ నిరాకరణ చేసి మేము జీతాలు ప్రాసెస్ చేయము అని ఒక ఎమర్జెన్సీని ప్రభుత్వం ముందు పెడితే, మెడ మీద కత్తి లాంటి వ్యవహారం పెడితే గనక ఇది తప్పవుతుంది, సంప్రదింపులకు అర్థం ఉండదు అని కూడా చెప్పారు. అంటే మిగతా అంశాలకు సంబంధించి హెచ్ఆర్ఏ కావచ్చు, ఫిట్మెంట్ కావచ్చు, మొత్తం ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు చెప్తున్న అంశాలని కన్సిడర్ చేస్తాము, లేదంటే వాళ్ళతో కన్సల్టెన్సీ ఉంటుంది అంటూనే ట్రెజరీ ఉద్యోగులకు సంబంధించి మాత్రం చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే సమ్మెలో ఉన్నప్పుడు ఈ రకంగా వ్యవహరించవచ్చు కానీ సమ్మెలో లేనప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాలు అంటే తమ పై అధికారుల ఆదేశాలను కింద వాళ్ళు సిబ్బంది మేము పాటించము అని చెప్పడం అనేది నిబంధనలకు విరుద్ధమవుతుంది. ఎవరైతే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుందని ఒక సంకేతం సీరియస్ కామెంట్స్ సజ్జల చేశారు. అయితే ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం జీవోలు రద్దు చేయాలి, అదేవిధంగా జనవరి నెలకి పాత జీతాలు ఇవ్వాలి, ఈ నిబంధనలు గనక పూర్తి చేస్తేనే మేము చర్చలకు వస్తామంటున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వడానికి వెళ్లారు. సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది ఒక కీలకమైన అంశమే ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి. ఈ 14 రోజుల లోపు గనక ప్రభుత్వానికి అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు మధ్య ఒక వే అవుట్ లభించకపోతే, ఒక కంక్లూజన్ కి లేదంటే ఒక క్లారిఫికేషన్ గనక రాకపోతే సంప్రదింపులు కనుక రాకపోతే కనుక ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకి వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లోపే సమస్య పరిష్కారం అవుతుందా, ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం కొంతవరకు కన్సిడర్ చేస్తుందా అనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముందున్న ప్రశ్న చక్రి. రైట్, లెట్స్ వెయిట్ అండ్ సీ. రెహానా, సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందని కోరుకుందాం, వేచి చూద్దాం.